తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో ఉన్న శ్రీ సీతారాముల దేవస్థానం ప్రథమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీతారాములకు గణపతి పూజతో మొదలై వివిధ అభిషేకాలు, హోమాలు, పూర్ణాహుతి, సీతారాముల పట్టాభిషేకం, లక్షతులసి అర్చన అత్యంత వైభవంగా చేపట్టారు. ఉత్సవ మూర్తులను వివిధ రకాల పరిమళ పుష్పాలతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ ధూపదీప నైవేద్యాలతో అభిషేకం, హోమాలు, పూర్ణాహుతి చేసి అనంతరం పూలంగి సేవ, పట్టాభిషేకం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని వారి చేతుల మీదుగా లక్ష తులసి అర్చన ఘనంగా జరిపారు. కార్యక్రమాలను కారంచేటి మల్లికార్జున శర్మ ఆధ్వర్యంలో పాలక మండలి సభ్యులు పర్యవేక్షణలు నిర్వహించారు. ఈ సందర్భంగా మల్లికార్జున శర్మ మాట్లాడుతూ శ్రీ సీతారాములకు సేవ చేసుకోవడం తన అదృష్టమని తన సంతోషాన్ని వ్యక్తపరిచారు. అలాగే సేవా కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు, పాలక మండలి సభ్యులకు ఈ దేవస్థానం అభివృద్ధిలోకి తీసుకురావాలని కోరుతూ కృతజ్ఞతలు తెలియజేశారు. సూళ్లూరుపేటలో బ్రాహ్మణ వీధి నందు వెలిసినటువంటి శ్రీ సీతారాముల దేవస్థానం నందు ప్రథమ వార్షికోత్సవ కార్యక్రమం జరగబడుతుంది. ఇది 2022 శ్రావణ శుద్ధ ఏకాదశి నాడు ప్రతిష్టా కార్యక్రమం జరగబడింది. దానికి అనుగుణంగా మొదటి వార్షికోత్సవ కార్యక్రమం నిర్వహించాం. ఇందు మూలంగా ఉదయం కార్యక్రమాలన్నీ కూడా గణపతి పూజతో ప్రారంభమై శుద్ధ పుణ్యవాచనం, పంచగ్రవ్య ప్రాసన, కళావహన మరియు స్వామివారికి పట్టాభిషేకం, పూలంగ సేవా కార్యక్రమాలు జరగబడ్డాయి. తదనంతరం సాయంత్రం లక్ష తులసి పూజా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దేవస్థాన అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని, రాముడి యొక్క సిద్ధాంతాలను పొందుపరుచుకొని ఏకబాణం ఏకపత్ని ఒకే మాట అనేటువంటి సిద్ధాంతాన్ని అలవర్చుకొని భక్తుల్లో భక్తి విశ్వాసాలను పెంపొందించే విధంగా, రామాలయాన్ని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా కృషి చేస్తూ ముందుకు పోతామని చెప్పడం జరిగింది. జై శ్రీరామ్.
వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800102334.